జగన్ మార్క్ పాలిటిక్స్ లో మీకు ఎక్కడ అంటే గట్టిగా కోపం వచ్చే అంశం అది అది లైక్ ఎలా అంటే అది విప్లవానికి దారితీస్తుంది. ఎప్పుడైతే మనం అణగదొక్కుతామో అక్కడ విప్లవం వస్తుంది. సో అంటే ఆ సినారియోలో మీకు ఎక్కడ జగన్ చేసిన పనులలో పలానా మిస్టేక్ చేశాడు కాబట్టి జగన్ సో నేను ఎదురు తిరుగుతున్నా అనే ఒక పాయింట్ ఎవరైనా ఉందా? ఫస్ట్ ప్రజావేదిక కూల్చడం. ఎందుకు కూల్చాడు? రీజన్ ఏంటి? జస్ట్ బికాస్ చంద్రబాబు నాయుడు గారు కట్టించారు కాబట్టి కూల్చాడు. ఈగోయిస్టిక్ పాలిటిక్స్. అది ఈగో ఉంటే చంద్రబాబు నాయుడు గారిని తప్పులు చేసి ఉంటే ఆయనని లీగల్ గా పనిష్ చేయడం వేరు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో ఏమైనా అక్రమాలు జరుగుంటే లీగల్ గా ప్రొసీడ్ చేసి అవి ప్రూవ్ చేయడం వేరు. అంతేగాని ప్రజల కోసం, ప్రజా సమస్యల్ని తెలుసుకోవడం కోసం ప్రజలకు ఒక టైం కేటాయించి ప్రజావేదికను కట్టిస్తే, నువ్వు దాన్ని నచ్చకపోతే, చంద్రబాబు నాయుడు కట్టించారు కాబట్టి నచ్చకపోతే నువ్వు దేనికైనా వాడుండొచ్చు. లెట్స్ సే జయలలిత గారు కరుణానిధి గారి ఉన్నప్పుడు ఆవిడకి అనుమానం జరిగిందని చెప్పి అదే అసెంబ్లీలో అడుగు పెట్టడం ఇష్టం లేక ఆ అసెంబ్లీని ఆవిడ గవర్నమెంట్ హాస్పిటల్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద లీడర్షిప్ క్వాలిటీ. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిజమైన లీడర్ అయి ఉంటే ప్రజావేదికని ఇంకో పర్పస్ కి వాడుండొచ్చు, ఒక హాస్పిటలే చేస్తుండొచ్చు, లేకపోతే ప్రజల కోసం ఇంకేదైనా ఒక కార్యక్రమం చేస్తుండొచ్చు, ఏదో ఒకటి చేస్తుండొచ్చు, లేదంటే షెల్టరే క్రియేట్ చేస్తుండొచ్చు ఎవరికి లేని వాళ్ళకి. సో అలా కాకుండా కూల్చేయడం అనేది నాకు చాలా బాధను కల్పించింది, కోపం వచ్చింది. ఒక్క ఫస్ట్ వచ్చి రాగానే ఫస్ట్ అడిగే నువ్వు ఇంత డేంజరస్ గా వేస్తే నెక్స్ట్ వచ్చే అడుగులు ఇంకెంత ఎలా ఉండబోతుందని భయం వేసింది. ఎలా ఉంది నా రాష్ట్రం? ఎవరి చేతుల్లో ఉంది? ఒక దుర్మార్గుడి చేతుల్లో ఉంది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి 100,00,000 దీంట్లో స్కామ్ లో అరెస్ట్ అయ్యి 16 మంత్స్ ఉండొచ్చారు. అలాంటి వ్యక్తి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి మాయమాటలు చెప్పి ఒక్క ఛాన్స్ అని ఒక ఒక టైటిల్ పెట్టుకొని నమ్మించి అధికారంలోకి వచ్చాక 151 మాండేట్, ఎంత మంచి మాండేట్ వచ్చినప్పుడు నువ్వు ఎంత చక్కగా పరిపాలించాలి. నీ మొదటి అడుగే డిస్ట్రక్షన్ తో మొదలైతే నెక్స్ట్ ఎలా ఉండబోతున్నాయని నాకు అర్థమైపోయింది. సో నా వాయిస్ రేజ్ చేయాల్సిన అవసరం వచ్చింది. దట్ ఈస్ ద పాయింట్. అంతేగాని జగన్మోహన్ రెడ్డి అంటే నాకు పర్సనల్ పరిచయం లేదు, నాకు ఎందుకు ఆయన మీద కోపం ఉంటుంది? కేవలం ఆయన చేస్తున్న యాక్షన్స్, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన చేసిన డెసిషన్ మేకింగ్ వలన నాకు ఆయన పాలసీల మీద అభ్యంతరాలు ఉన్నాయి. తప్పితే ఆయనకి నాకు పాతకక్షలు ఏం లేవు. ఆయన అసలు మొహం కూడా నేను చూడలేదు. ఆయన యాక్షన్స్ వల్ల నాకు ఎత్తి చూపించాల్సిన పరిస్థితి. అది కూడా ప్రజలని ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకొని, ఒక సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా, సిటిజన్ ఆఫ్ ఇండియాగా నేను ఓటేశాను కాబట్టి ఆ బాధ్యతతో ప్రశ్నించాను. తప్పితే వేరే కక్షలేం లేవండి. మీరు నెగిటివ్ గా మారిన తర్వాత సీఎంఓ నుంచి కాల్ గానీ డీల్ మాట్లాడటం గానీ అలాంటి జరగలేదు? కొన్ని సందర్భాల్లో జరిగాయి. అవి సీఎంఓ నుంచి వచ్చాయా, లేకపోతే పర్సనల్ గా ఎవరైనా చేశారా, అది ట్రాపా, లేకపోతే నిజంగానే వాళ్ళ వైపు లాక్కునే ప్రయత్నం చేశారా నాకు తెలియదు. నేను వెరిఫై కూడా చేయలేదు, నాకు అవసరం కూడా లేదు. నాకు చాలా సందర్భాల కాల్స్ వచ్చిన మాట వాస్తవం, చాలా ఆఫర్స్ చేశారు, బట్ నేను అలాంటి మాట విన్న వెంటనే నాకు అనవసరం. నేను మనిషి దేనికి లొంగిపోయే వ్యక్తిని కాదు, బెదిరింపులకు అసలే లొంగిపోయే వ్యక్తిని కాదు, లేకపోతే ఇలాంటి కరప్షన్స్ కి గానీ అలాంటి వ్యక్తిని కాదు. ఎందుకంటే నేను రాజకీయంగా ఎదగాలని రాలేదు, నన్ను నేను ప్రమోట్ చేసుకోవడానికి రాలేదు, కేవలం నా రాష్ట్రం బాగుండాలని ఒక మంచి ఇంటెన్షన్ తో. అది తెలుగుదేశం పార్టీ త్రూ అయితేనే బాగుంటుంది, రాష్ట్రం డెవలప్మెంట్ జరుగుతుందని గట్టిగా నమ్మి వచ్చిన దాన్ని. నాలాంటి వాళ్ళని ఏ రకంగానూ బెండ్ చేయలేరు. సో వచ్చినప్పటికీ నేను వాళ్ళు ఆ మాట అయితేనే కట్ చేసేసాను. నేను ఫస్ట్ నమ్మే వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారు నమ్మిన తర్వాత నేను తెలుగుదేశం పార్టీ అనుకోవచ్చు. నేను గర్వంగా ఫీల్ అవుతానండి, చంద్రబాబు నాయుడు గారు పుట్టిన ఊరిలో నేను పుట్టాను. ఆయన అడ్మినిస్ట్రేషన్ కొట్టేవాడే లేడండి. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆయన మెమరీ పవర్, మీరు షాక్ అవుతారు. నాతో 1 ఇయర్ ముందు మాట్లాడారు, మొన్న రీసెంట్ గా సార్ అపాయింట్మెంట్ దొరికి నేను మాట్లాడితే 1 ఇయర్ ముందు నాతో ఏం మాట్లాడారు సార్ నాకు గుర్తు చేశారు. మా మదర్ తో మాట్లాడిన విషయాలు కూడా సార్ గుర్తు చేశారు. అమ్మ నేను మీతో మాట్లాడాను, ఇది మాట్లాడాను కదా అని మా మమ్మీ గుర్తు చేశారు. సార్ నా షెడ్యూల్లో ఐఏఎస్ లని ఐపీఎస్ ఆఫీసర్ ని నా అపాయింట్మెంట్ ముందే ఒక చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ని కలవడం జరిగింది పర్సనల్ మీటింగ్. అంత డీప్ డిస్కషన్స్ జరిగి, అసెంబ్లీస్ జరిగి, అసెంబ్లీ సెషన్ తర్వాత వెంటనే నాకు అపాయింట్మెంట్ దొరికితే అన్ని మైండ్ లో పెట్టుకున్నా కూడా 1 ఇయర్ ముందు జరిగింది, నా కోసం డిస్కస్ చేశారు. సో దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఒక్కటి గుర్తుంటది ఆయనకి. అలాంటి వ్యక్తి అడ్మినిస్ట్రేషన్ లో కానీ, ఆయన మేనేజ్మెంట్ లో కానీ, ఆయన వే ఆఫ్ టాకింగ్ అని, ఆయన ప్రొఫెషనలిజం లో కానీ, ఆయన ఎక్స్పీరియన్స్ లో కానీ, ఆయన చేసుకునే ఆయన విజన్ లో కానీ ఆయన కొట్టేవాడే లేదు రాజకీయంలో. ఆయన డెవలప్మెంట్స్ మనం చూస్తున్నాం కదా, ప్రత్యక్షంగా కనబడుతుంది. హైటెక్ సిటీయో కానీ, ఒక ఎయిర్పోర్ట్ కానీ, ఒక రింగ్ రోడ్ కానీ, ఏవైనా సరే ఆయన చెప్పుకుంటూ పోతే అమరావతినే చూడండి అసలు ఎలా ఉన్నదాన్ని, ఎంత బాగా చేశారు. ఈయన జగన్మోహన్ రెడ్డి దాన్ని కంటిన్యూ చేస్తుంటే ఆ పేరు జగన్మోహన్ రెడ్డికి వచ్చేది. ఈ రోజు ఇంత వర్స్ట్ రిజల్ట్ అయితే వచ్చేవి కాదు, ఆయన చేతులారా ఆయన చేసుకున్నవి. నాకైతే చంద్రబాబు నాయుడు గారు అనే చెప్తానండి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి నేను తెలుగుదేశం పార్టీ వైపు అట్రాక్ట్ అవ్వగలిగాను. అన్నగారు స్థాపించిన పార్టీ, అందులో చంద్రబాబు నాయుడు గారు ఉండటం, రెండు నాకు దేవుళ్ళ లాంటి వాళ్ళే.
ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని నేను చిన్నప్పటి నుంచి దేవుడిగా కొలిచేదాన్ని. టీడీపీ దగ్గర ఎంత డబ్బులు తీసుకున్నావు స్వాతిరెడ్డి, ఎంత నొక్కావు అనేది కామెంట్స్ మీ పోస్టుల కింద ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? అవన్నీ పర్సనల్ గా వాట్సాప్ కి పెడతారండి. సో నేను ఒక ఛాలెంజ్ చేస్తానండి, ఈ భూ ప్రపంచంలో ఎవరైనా సరే, వైసీపీ అనే కాదు మా పార్టీ వాళ్ళైనా కామన్ పీపుల్ అయినా సరే, నేను తెలుగుదేశం పార్టీ నుంచి గాని ఏ రకంగా గాని ఎలా అయినా సరే ఒక్క సింగిల్ పైసా తీసుకున్నట్టు ఎవరు ప్రూవ్ చేసినా, ఎవరు ఆధారాలతో వచ్చినా వాళ్ళు నన్ను కాలర్ పట్టుకొని నిలదీయచ్చు, వాళ్ళకి నేను సమాధానం చెప్తా. నేను స్వచ్ఛందంగా వచ్చాను, నాకు డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు, బేసిక్ గా నేను జాబ్ చేస్తున్నాను. ఐఎమ్ వర్కింగ్ ఫర్ ఎ కంపెనీ ఇన్ యూకే అండ్ ఐఎమ్ హిప్నోథెరపిస్ట్. సో నాకు బిజినెస్ ఉంది, నేను జాబ్ చేస్తున్నా, ఐఎమ్ ఓకే. నేను డబ్బులు తీసుకొని పని చేయడానికి యూకే వెళ్ళి నేను కష్టపడి చదువుకొని జాబ్ చేయాల్సిన అవసరం లేదు. అలాంటి పని నేను ఇక్కడ ఇండియాకే వచ్చి చేసుకుంటాను. నిజంగానే పార్టీ నాకు ఇస్తుంటే యూకే లో నాకు ఎందుకు ఇవ్వాలి, లోకల్ గా ఉన్న వాళ్ళకి ఇచ్చి నాకంటే తయారు చేయొచ్చు కదా, బెటర్. వైసీపీ మీ పోస్ట్ పెట్టారంటే వైసీపీ నాయకులు చాలా మందికి ఎవరి గురించి పెట్టింది ఈసారి అదే అనేది ఒకటి వాళ్ళలో ఇంటర్నల్ టాక్ అన్నమాట. సో అంతగా మీరు జనాలను ప్రభావితం చేశారు, వాళ్ళని కదిపించారు. సో అందుకు మీరు టార్గెట్ అయ్యారు. ఓకే, అంత డబ్బులు ఇచ్చేలా ఉంటే నేను ఇండియాకి వచ్చి పని చేసుకునిచ్చు కదా, అంత డబ్బులు నాకు ఉంటే, అంత లగ్జరియస్ గా నాకు డబ్బులు పార్టీ నుంచి వస్తుంటే గనక నేను ఇండియాలో నేను పని చేసుకుంటా. ఎందుకు నా ఫ్యామిలీని, మా డాడీకి ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా రాలేని పరిస్థితి, మా మమ్మీని ట్రోల్స్ చేసి మా ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నా కూడా వాళ్ళకి దూరంగా వెళ్ళి అక్కడెక్కడో ఉండి నేను ఎందుకు పని చేసుకుంటాను?